ఐప్యాక్, ప్రశాంత్ కిషోర్ సృష్టి, ఇప్పటికీ ఐప్యాక్ నడుస్తుంటుంది. కాకపోతే ఎవరికి వాళ్ళకి వర్క్ డివైడ్ అయిపోయి ఉంటుంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చూసేది రిషి టీం, తెలుగుదేశం పార్టీ తరపున చూసేది రాబిన్ శర్మ టీం, కాంగ్రెస్ పార్టీ చూసేది సునీల్ కనుగోలు టీం. అందరూ ఒకప్పుడు ఐప్యాక్లో నుంచి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఐప్యాక్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఐప్యాక్గా కార్యకలాపాలు చూస్తున్నది రిషి. ఏదైతే ప్రశాంత్ కిషోర్ రావడం, చంద్రబాబును కలవడం, ఈ నేపథ్యంలో ఈయన ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఐప్యాక్ సంబంధించి ఐప్యాక్ వాళ్ళు ప్రకటన చేశారు, లాస్ట్ ఇయర్ నుండి మేము ఐప్యాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం చేసుకున్నాం, దాంట్లో భాగంగా 24 గంటలు పనిచేస్తున్నాం, 2024లో బంపర్ మెజార్టీతో అధికారంలోకి తీసుకొస్తాం అని, అంటే పీకే అటు వెళ్ళారు అన్నటువంటి దానికి సమాధానంగా ఐప్యాక్ చేత వీళ్ళు ఇప్పించినటువంటి స్టేట్మెంట్ ఇది.